ఎన్టీఆర్ రాజకీయం మొదలైంది. గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారట. జూనియర్ ఎన్టీఆర్ గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారంటే అవునని వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించిన టాక్ గట్టిగా వినబడుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్ గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారట. మరి అక్కడ తన అప్తమిత్రుడైన కొడాలి నాని కంటెస్ట్ చేస్తారు కదా, అప్పుడు పరిస్థితి ఏంటి? కొడాలి నానికి గుడివాడ అయితే ఆస్థానం అయిపోయింది, అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెడితే ఇబ్బందులు మీకే అంటూ చెప్తున్నారట. నిజంగానే గుడివాడ నుంచి మరి ఆయన పోటీ చేస్తారా? మరి రాజకీయాలకి సంబంధించిన విషయాల కోసం ఫ్రెండ్షిప్ని, బంధుత్వాన్ని, అభిమానాన్ని, ప్రేమని పక్కన పెట్టేస్తారా? ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు, జస్ట్ నో చెప్తే చాలు అంటూ అందరూ కూడా కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే రాజకీయంగా వైరం కంటే కూడా స్నేహమే మనల్ని రక్షిస్తుందని. మరి అలాంటి తరుణాల్లో ఇబ్బంది లేకుండా మనం చాలా సంతోషంగా ఉండాలంటే మరి ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి అంటూ మరి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పించేస్తారట. ఎందుకంటే ఒకవేళ ఏ రకమైనటువంటి పెండింగ్స్ ఎటువంటివి లేకపోతే ఖచ్చితంగా అంతా కూడా కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం అయితే వస్తుంది. కాబట్టి గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నట్టుగా సమాచారం. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నానిపై పూజలు కనుక చేస్తే మామూలుగా ఉండదు అనుకుంటా. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. మరి కొడాలి నానిపై కావాలని జూనియర్ ఎన్టీఆర్ని నిలబెట్టాలి అనేటువంటి రాజకీయం ఎవరితో కాదు, సాక్షాత్తు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదే. మరి ఆయన తప్ప ఇంకెవరు కూడా వాళ్ళని హ్యాండిల్ చేయలేరని, కాబట్టి ఇప్పుడు దూరంగా నిలబడితే అదే సంతోషం అంటూ చెప్తుంటారు. అయితే ఇప్పుడు తాజాగా వీటికి సంబంధించిన విషయాలు కూడా వైరల్ అవుతోంది. గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా జూనియర్ ఎన్టీఆర్ పోటీకి సిద్ధమయ్యారట. కాబట్టి ఈ విషయం కూడా ఎంతో వైరల్ అవుతోంది.